సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే సుజ్లాన్ ఎన్జి షేర్ దాదాపు మార్కెట్ ఎండ్ అయ్యే టైంకి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో దగ్గర దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో లాక్ అయి ఉండడానికి ట్రై అయితే చేస్తుంది. సో మనం కనుక సుజ్లాన్ ఎన్జి షేర్ని లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇంచుమించు దగ్గర దగ్గరగా 10% దాకా రైజ్ అయితే అయిందనమాట. సో బేసికల్గా మనకి అర్థమవలసిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 83 రూపీస్ లెవెల్స్ నుంచి సుజ్లాన్ ఎన్జి షేర్ సో దగ్గర దగ్గరగా ఒక 55 రూపీస్కి 53 రూపీస్కి పడిపోవడం అయితే జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ 60 రూపీస్కి అయితే వితిన్ 2 ట్రేడింగ్ సెషన్స్ లో వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి నెక్స్ట్ ట్రేడింగ్ డే సుజ్లాన్ ఎన్జి షేర్ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సుజ్లాన్ ఎన్జి షేర్ని హోల్డ్ చేస్తూ ఉన్నారో మనం ఇప్పుడు సుజ్లాన్ ఎన్జి షేర్ని యావరేజ్ చేసుకోవడం కరెక్టా కాదా, లేదంటే ఫ్రెష్గా ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో సుజ్లాన్ ఎన్జి షేర్లోకి ఎంట్రీస్ తీసుకోవడం కరెక్టా కాదా, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు ఇప్పుడు ఎక్సిట్ అయిపోవడం కరెక్టా కాదా, నెక్స్ట్ సుజ్లాన్ ఎన్జి షేర్ తాలూకా టార్గెట్స్ ఎంతో, సుజ్లాన్ షేర్ ఎక్కడికి వెళ్ళబోతుందో ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. దాంతోపాటుగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నాల్కో షేర్ అండి, సో నేషనల్ అల్యూమినియం కంపెనీ దగ్గర దగ్గరగా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే 10% అయితే రైజ్ అయితే అయింది. దాంతోపాటు వేదాంత షేర్ కూడా దగ్గర దగ్గరగా 4% అయితే రైజ్ అయితే అయింది. సో ఈ రెండు షేర్స్ ఎందుకు పెరగబోతున్నాయో ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. దాంతోపాటుగా వొడాఫోన్ ఐడియా గురించి, ఎస్ బ్యాంక్ గురించి, సో ఇంద్రప్రస్థ గ్లాస్ సో గ్యాస్ లిమిటెడ్ అనమాట, సో ఇంద్రప్రస్థ గ్లాస్ లిమిటెడ్ సో ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో 25% అయితే పడిపోవడం అయితే జరిగింది. సరిగ్గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రీసెంట్గానే సో ఈ ఒక్క మంతే మనం కనుక ఈ షేర్ చూసుకుంటే 40% అయితే డౌన్ఫాల్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఎందుకు పడిపోతుందో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. దాంతోపాటుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి, దాంతోపాటు జేపీ పవర్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఈ పర్టికులర్ పెన్నీ స్టాక్ మనం కనుక చూసుకున్నట్లయితే సో లాస్ట్ 1 మంత్ నుంచి కానీ 6 మంత్స్ నుంచి కానీ ఫాలో అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఒక 23 రూపీస్ లెవెల్స్ నుంచి చాలా దారుణంగా 27% వరకు ఫాల్ అయితే అయిపోయింది. సో దాని గురించి అండ్ రతన్ పవర్ గురించి కూడా, సో రతన్ పవర్ కూడా ఫాల్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ 18 రూపీస్ నుంచి 12 రూపీస్కి అయితే ఫాల్ అయితే అయిపోయింది. సో రతన్ పవర్ గురించి, ఎన్బిసిసి గురించి అండ్ పిఎన్బి గురించి, సో తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క స్టాక్ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేశాను. ఒక్కొక్క స్టాక్ గురించి చెప్పేటప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మనం ఈ పర్టికులర్ స్టాక్స్ని పర్చేస్ చేయడం కరెక్టా కాదా, ఒకవేళ ఈ పర్టికులర్ స్టాక్స్ని మనం పర్చేస్ చేసే పని అయితే మనం ఈ పర్టికులర్ స్టాక్స్కి టార్గెట్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అండ్ టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి ఎంత టైం ఫ్రేమ్ పట్టే ఛాన్సెస్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాను. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. సో బేసికల్గా ఇదే వీడియోలో సో చాలామంది ఎన్టీపీసీ గ్రీన్ తాలూకా ఐపీఓ అయితే వచ్చింది. సో ఎన్టీపీసీ ఐపీఓ, ఈ పర్టికులర్ ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓకి గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మార్కెట్ ఇలా ఉంది కదా, మనం ఈ ఐపీఓకి అప్లై చేసుకోవడం కరెక్టా కాదా అన్న టాపిక్ గురించి కూడా డిస్కస్ చేయమంటున్నారండి. సో ఈ ఐపీఓ గురించి కూడా మాట్లాడతాను. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి, దాంట్లో మనం ఫ్రీగా ఇంటర్డే టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో అయితే ఇస్తాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్నెట్ కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఐఫీ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఐఫీ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లాగా మీరు కూడా ట్రేడ్ చేసి వాళ్ళ చాలా ఈజీగా ప్రాఫిట్స్ అయితే సంపాదించవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సుజ్లాన్ గురించి చెప్తాను. సో బేసికల్గా ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే మీకు కనుక గుర్తున్నట్లయితే సో సుజ్లాన్ ఎన్జి షేర్ వాల్యూమ్స్ ఎంత ఉంది దగ్గర దగ్గరగా, సో ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే సుజ్లాన్ ఎన్జి షేర్ తాలూకు వాల్యూమ్ 10 కోట్లు ఉందన్నమాట. సో దగ్గర దగ్గరగా 10 కోట్లు 11 కోట్ల షేర్స్ వచ్చేసరికి సుజ్లాన్ వాళ్ళవి ఈ పర్టికులర్ డే ట్రేడ్ అయితే అయ్యాయి. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ సుజ్లాన్ ఎన్జి వాల్యూమ్ ఎంత ఉంది, 5 కోట్లు ఉందన్నమాట. 5 కోట్లు విత్ సుజ్లాన్ ఎన్జి తాలూకు వాల్యూమ్ 5 కోట్లు ఉంది. దాంతోపాటు అప్పర్ సర్క్యూట్లో లాక్ అయితే అయ్యిందన్నమాట. మనం ఆ విషయాన్ని గమనించాలి. లాస్ట్ ట్రేడింగ్ డే అప్పర్ సర్క్యూట్లో లాక్ అయి ఉండి 5 కోట్ల వాల్యూమ్స్ వచ్చాయి. ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే లాక్ అయ్యింది బట్ లాక్ వీడిపోయింది, మళ్ళీ లాక్ పడిందనమాట. లాస్ట్ ట్రేడింగ్ ఎండ్ అయ్యే టైంకి మనం కనుక అబ్జర్వ్ చేస్తే మళ్ళీ లాక్ పడ్డానికి ట్రై చేసిందనమాట. సో ఇక్కడ డే బ్రేక్ అయింది. సో ఈ లాక్ బ్రేక్ అవడం వల్ల చాలామంది సో ఫ్రెష్గా, సో కొంతమంది బై చేసుకున్నారు, కొంతమంది ఎక్సిట్ కూడా అయిపోయారు అనమాట. ఈ సుజ్లాన్ ఎన్జి షేర్ 60 రూపీస్ వచ్చింది కదా అనేసి. సో ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే
10 lakhs, ఐ మీన్ 10 crores వాల్యూమ్స్ అంటే కొంచెం ఎక్కువ అండి. సో రేపు అన్న రోజు మళ్ళీ సుజలాన్జీ షేర్ వాళ్ళు ఏదన్నా భారీ న్యూస్ తీసుకొచ్చి మన సెన్సెక్స్ కూడా భారీగా పాజిటివ్గా ఉంటే తప్పించి సుజలాన్జీ షేర్ మళ్ళీ అప్పర్ సర్క్యూట్ కొట్టే ఛాన్సెస్ అయితే లేవన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమవలసిన విషయం ఏంటంటే సుజలాన్జీ షేర్ పెద్దగా అప్పర్ సర్క్యూట్లో అయితే లేదు. దాంతోపాటు ఈ అప్పర్ సర్క్యూట్ ఉన్నప్పుడు నేను వచ్చేసరికి చూశాను ఎన్ని ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయి. అప్పర్ సర్క్యూట్ ఎందుకు పడిద్ది, ఆర్డర్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే, అంటే బై ఆర్డర్స్ ఎక్కువైపోయి సెల్ ఆర్డర్స్ అనేది తక్కువైపోతే అప్పర్ సర్క్యూట్లోకి షేర్ అనేది లాక్ అయ్యిద్ది అనమాట. సో నేను ఇలా అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి ఉన్నప్పుడు అబ్జర్వ్ చేశానండి. సో మహా అయితే ఒక 40 లక్షల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయన్నమాట. 40 లక్షల ఆర్డర్లు అంటే అసలుకి కంప్లీట్గా సర్క్యూట్ బ్రేక్ అయ్యిద్దని నాకైతే అనిపించింది ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి. సో ఈరోజు టైం వచ్చేసరికి 3:23 PM అయింది. సో 3:23 PMకి మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కంప్లీట్గా సో అప్పర్ సర్క్యూట్ కూడా బ్రేక్ అయ్యి షేర్ అనేది కొద్దిగా డౌన్ఫాల్ కూడా అయిందనమాట. సో రేపన్న రోజు మార్కెట్ కొంచెం బాగుంటే స్టాక్ ఏమన్నా పాజిటివ్గా ఉంటుంది, ఇన్ కేస్ నెగిటివ్గా ఉన్నా కొద్దిగా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేసిద్ది అనమాట ఈ పర్టికులర్ షేర్. సో ఈరోజు మార్కెట్ ఓపెన్ అవగానే అప్పర్ సర్క్యూట్లో క్లాక్ అయింది. కానీ మీరు చూసుకోవచ్చు సెన్సెక్స్ పడడం వల్ల సుజలాన్ ఎనర్జీ షేర్ కూడా కంప్లీట్గా పడిపోయింది. బట్ సెన్సెక్స్ తర్వాత రికవర్ అయిన తర్వాత మనం కనుక అబ్జర్వ్ చేస్తే సుజలాన్జీ షేర్ కూడా రికవర్ అయిపోయి అప్పర్ సర్క్యూట్లో క్లాక్ అయిందనమాట. అంటే జస్ట్ మార్కెట్ ఏమైనా కొంచెం పుషిస్తే సుజలాన్జీ షేర్ కూడా అగ్రెసివ్గా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ విషయం మీకు చాలా క్లారిటీగా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే సుజలాన్జీ షేర్ని హోల్డ్ చేసి ఉన్నారో ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మరి మనం ఏం చేద్దాం. సో ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మరి మనం యావరేజ్ చేయొచ్చా అంటే 2 థింగ్స్ ఉన్నాయండి. మార్కెట్ వచ్చేసరికి నేను అనుకోవడం ఏంటంటే డిసెంబర్ మిడ్ దాకా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం వోల్టైల్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ తాలూకు రిజల్ట్స్ మళ్ళీ మనకు వచ్చేసరికి సో సాటర్డే వస్తాయి. సో సాటర్డే రిజల్ట్స్ అంటే మనకి మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ ఆ ఫలితాలన్నీ ఫ్రైడే ఉండొచ్చు. సో చాలా మిక్సీగా ఉంది మార్కెట్. ఇలాంటప్పుడు మనం కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే బెటర్. ఎవరెవరైతే ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉన్నారో ఈ షేర్ని ఇప్పుడే హోల్డ్ చేస్తూ ఉంచితే మంచిది. కానీ ఎవరెవరైతే ఫ్రెష్గా ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటున్నారో యావరేజ్ చేయాలనుకుంటున్నారో నా హంబుల్ సజెషన్ ఏంటంటే బై ఆన్ డిప్స్ బేసిస్ మీద. సో బాగా డిప్ వచ్చింది మొన్న 54 రూపీస్ అప్పుడు. సో అలాంటప్పుడు అలాంటి అవకాశాన్ని మళ్ళీ చూడండి. అలాంటి అవకాశం వస్తే సో మీరు వచ్చేసరికి నా దాకా కూడా వెయిట్ చేయక్కర్లేదు. బాగా పడింది అనిపిస్తే మీరు కనుక మీ నెక్స్ట్ మీ సుజలాన్ తాలూకు టార్గెట్ కనుక నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఉంటే కనుక ఈజీగా ఇప్పుడు ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో యావరేజ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే కొత్తగా ఫ్రెష్గా బయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో పడే మార్కెట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో బై ఆన్ డిప్స్ బేసిస్ మీద మీరు ఎలాంటి ప్రయోగాలు చేసినా ఒకవేళ మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఏ ప్రమాదం ఉండదు ఇలాంటి మంచిగా ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్న షేర్స్కి. సో నెక్స్ట్ స్టాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలామంది నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ గ్రీన్. సో ఎన్టీపీసీ గ్రీన్ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చా అప్లై చేయకూడదు అని చాలామంది అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూడండి దీని తాలూకా. సో గ్రే మార్కెట్ ప్రీమియంలో ఎన్టీపీసీ గ్రీన్కి ఉన్న కాస్ట్ వచ్చేసరికి రూపాయి అనమాట. అంటే 109 రూపీస్ పెట్టి ఈ షేర్ని కొంటే మీకు 1 రూపాయి ఎక్స్ట్రా వచ్చింది, అంతే 1% అంతే ఉందన్నమాట ప్రాఫిట్. సో ఆల్రెడీ ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ తాలూకు ఫేర్ వాల్యూ 40 రూపీసు. బట్ ఇన్ కేస్ మీరు కనుక ఐపీఓలో కొనుక్కోవాలి అనుకున్నట్లయితే 109 రూపీస్గా కోట్ చేస్తున్నారు. సో వీళ్ళ బిజినెస్ మాత్రం మల్టీఫోల్డ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది అనమాట. అదొక్కటి నిజమండి, వీళ్ళ బిజినెస్ మల్టీఫోల్డ్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. ఇండియాలో మనకి చాలా అంటే చాలా సోలార్ ఎనర్జీ రిక్వైర్మెంట్ అయితే ఉంది ప్రజెంట్ ఇప్పుడు. సో ఆ రిక్వైర్మెంట్ని భర్తీ చేయడానికి ఎన్టీపీసీ గ్రీన్ వాళ్ళు సోలార్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి సోలార్ బాడీల్స్ తెచ్చుకుంటారు. సో విండ్ మిల్స్ దగ్గరికి వెళ్ళి విండ్ మిల్ కంపెనీలు సుజలాన్ లాంటి విండ్ ఎనర్జీని తయారు చేసే కంపెనీల దగ్గరికి వెళ్ళి విండ్ మాడ్యూల్స్ తెచ్చుకుంటారు. అవన్నీ బిగించి స్టేట్ గవర్నమెంట్స్కి వీళ్ళు వచ్చేసరికి ఎలక్ట్రిసిటీని అమ్ముకుంటున్నారు అనమాట. సో ప్రజెంట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. బట్ ఈ షేర్ వచ్చేసరికి ఓవర్ వాల్యూడ్గా కూడా ఉంది, గమనించండి. సో ఇంత హ్యూజ్ కాస్ట్ పెట్టి ఎన్టీపీసీ గ్రీన్ కొనడం కన్నా దీని బదులు ఇంకేదైనా షేర్ అయితే మీరు అయితే కొనుక్కోవచ్చు. బట్ లాంగ్ టర్మ్లో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే బాగుంది ఈ పర్టికులర్ ఐపీఓ. సో ఎవరైనా లిస్టింగ్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే వద్దండి, అవాయిడ్ చేయండి. లేదు నేను అసలుకి లాంగ్ టర్మ్ విజన్ మీద వస్తున్నాను అనుకున్న వాళ్ళైతే ధైర్యం చేయొచ్చు. సో ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి? సో ఈ ఐపీఓ ఎలా అప్లై అవ్వాలి అంటే
సో ఇన్ కేస్ మీరు కనుక ఎవరైనా సరే మీరు ఎవరైనా ఈ ఐపీఓకి అప్లై చేసుకుంటున్నట్లయితే కింద ఏంజిల్ బ్రోకింగ్ తాలూకా ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ ద్వారా మీరు కనుక ఈ ఐపీఓకి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే అలాట్ అవుతుంది. సో బేసికల్గా నేనేం చేస్తానంటే ఏదైనా ఐపీఓకి అప్లై చేయాలనుకున్నట్లయితే నేను నా ఐపీఓ నా అకౌంట్ నుంచి నా డిమాట్ అకౌంట్ నుంచి మా వైఫ్ డిమాట్ అకౌంట్ నుంచి ఫాదర్ మదర్ డిమాట్ అకౌంట్ నుంచి అట్లా ఒక 3-4 డిమాట్ అకౌంట్స్ నుంచి ఖచ్చితంగా ఐపీఓ అప్లై చేస్తాను అనమాట. అప్పుడు గన్ షాట్గా ఐపీఓ అనేది నాకు తగులుతుంది. సో ఆ డిమాట్ అకౌంట్ నేను ఈ ప్రాసెస్లో కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాను కదా, వాటికి నేను చెక్ చేసుకునేది ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వేస్తున్నారా, ఇన్ కేస్ ఐపీఓ అలర్ట్ అయింది అప్పుడు ఐపీఓ తాలూకా షేర్ అమ్మాలనుకున్నట్లయితే వీళ్ళు ఏమన్నా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ వేస్తున్నారా తక్కువ వేస్తున్నారా అని అన్నీ చూసుకుంటాను అనమాట. సో ఒకవేళ మళ్ళీ నాకు ఈ డిమాట్ అకౌంట్ వద్దు అనుకుంటే తొందరగా నేను 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంటుందా లేదా అన్న స్కోప్ ఇస్తున్నారా లేదా అనేది కూడా చూసుకుంటాను. సో ప్రజెంట్ ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఏంజిల్ వన్ తాలూకా డిమాట్ అకౌంట్ ఫ్రీగా మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్లయితే 5 నిమిషాల్లో నెక్స్ట్ 5 మినిట్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీరు వచ్చేసరికి ఐపీఓకి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఐపీఓ అలాట్ అవ్వకపోతే 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకోవచ్చు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి 0 ఉంటాయి. ఒకవేళ ఈ స్టాక్ని మీరు లాంగ్ టర్మ్కి కానీ హోల్డ్ చేసినా షార్ట్ టర్మ్కి హోల్డ్ చేసినా సెల్ చేసినా 1 రూపీ కూడా బ్రోకరేజ్ ఛార్జెస్ అనేవి వేరే అనమాట డెలివరీకి తీసుకుంటే. సో మీకైతే ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ వాళ్ళైతే ఓపెన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ ఐపీఓ గురించి అయితే మాట్లాడాను. సో ప్రజెంట్ ఇప్పుడు 4 విషయం ఏంటి అండ్ ఇప్పుడు వేదాంత షేర్ పరిస్థితి ఏంటి, ఈ 2 షేర్స్ బేసికల్గా ఎందుకు పెరుగుతున్నాయి. సో న్యూస్ ఏంటంటే చైనా వచ్చేసి సో అల్యూమినియం ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రిబేట్స్ని అయితే క్యాన్సిల్ చేసేసింది అనమాట. సో అల్యూమినియం ట్యాక్స్ ఎక్స్పోర్ట్ రిబేట్స్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ లాంటివి అనుకోవచ్చు మీరు. సో చైనా వచ్చేసరికి లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ అల్యూమినియం అనమాట. సో ప్రజెంట్ వాళ్ళే వాళ్ళ అల్యూమినియం ఎక్స్పోర్ట్స్ పైన వాళ్ళు ట్యాక్స్ ఆంక్షలు పెంచుకుంటున్నారు దాన్ని తుడిచేయకుండా లేదంటే సబ్సిడీలు కన్సెషన్స్ ఇవ్వకుండా. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా ఇంకొంచెం చీప్గా ఈ అల్యూమినియంని సప్లై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మన ఇండియాలో ఉన్న అల్యూమినియం ప్రొడ్యూసర్స్ సో నాల్కో ఇంకా హిన్లాండ్కో వేదాంత. సో బేసికల్గా ఈ షేర్స్ అయితే పెరుగుతున్నాయి. వీటిల్లో మళ్ళీ ఏ షేర్ మంచిది ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే అదే అండి, ఈరోజు 10% పెరిగింది కదా అని ఈరోజు ఎంట్రీస్ తీసుకోకూడదు. సో కాన్సెప్ట్ ఏంటంటే షేర్ పడ్డప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలి. సో నిన్న సో నవంబర్ 14 దాకా మీరు చూసుకున్నట్లయితే బాగా లోలోనే ఉంది నేషనల్ అల్యూమినియం కార్పొరేషన్ లిమిటెడ్ నాల్కో. సో అప్పుడు ఎంట్రీస్ తీసుకోవాల్సింది. సో అప్పుడు ఎవరు తీసుకోలేదు, ఇప్పుడు రైజ్ అయినప్పుడు బాగా రైజ్ అయినప్పుడు వద్దండి తీసుకోవద్దు. అండ్ ఇంకొకటి మళ్ళీ లాస్ట్ 1 మంత్ నుంచి వేదాంత చూసుకుంటున్నట్లయితే బాగానే పడుతుంది షేర్. సో మనకు వచ్చేసరికి వేదాంత మంచి డిస్కౌంట్ ప్రైస్కి దొరుకుతుంది. 520 రూపీస్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 430 దాకా పడింది అనమాట. ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే 446 దాకా రైజ్ అయింది. మరి ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మరో ఆయన ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎస్ తీసుకోవచ్చు. మార్కెట్ బాగాలేకపోయినా పర్వాలేదండి, ఈ స్టాక్ ఆల్రెడీ మీరు చూసుకున్నట్లయితే బాగా ఏప్రిల్ 2022 టైంలో బాగా కరెక్ట్ అయిపోయి ఈ మధ్య కాలంలో మళ్ళీ రైజ్ అయితే అక్కడే ఉందన్నమాట. సో బేసికల్గా ఇప్పుడు వేదాంత మంచిదా లేదంటే నాల్కో మంచిదా అంటే నాల్కోలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మ్యూచువల్ ఫండ్స్ 13% హోల్డ్ చేస్తున్నాయి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద ఎఫ్ఐఎస్ ఈ మధ్యకాలంలో పెట్టుకుంటున్నాయి అండ్ ఇది ఒక పిఎస్యూ స్టాక్. అదే వేదాంత చూసుకున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ మీద మ్యూచువల్ ఫండ్స్ రెగ్రెసివ్గా ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే ఎంట్రీస్ తీసుకోవడం స్టార్ట్ అయితే చేసింది. దాంతోపాటుగా మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది లాస్ట్ 3 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో మీరు చూసుకోవచ్చు. సో ఎప్పుడు కూడాను మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కన్సిస్టెంట్గా ఈ పర్టికులర్ క్వార్టర్లో వీళ్ళకి రిజల్ట్ ఎక్కువ వస్తుంది అన్నట్టు ఎక్కడా లేదనమాట. సో రీసెంట్గా వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్ సెప్టెంబర్లో ఇంప్రూవ్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్వార్టర్ కనుక ఇంప్రూవ్ అయితే మనకు వచ్చేసరికి ఖచ్చితంగా అగ్రెసివ్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ని మనం చూడకూడదండి. సో నెట్ ప్రాఫిట్ని ఎందుకు చూడకూడదంటే ఇది సీజనల్ స్టాక్ కాదు కాబట్టి. సో నెట్ ప్రాఫిట్ని మనం అలా సీజనల్గా చూడకూడదు. రెవెన్యూస్ మాత్రం ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. రెవెన్యూస్ అయితే ఈ లాస్ట్ క్వార్టర్లో బాగుంది, నెక్స్ట్ క్వార్టర్ కూడా దీనికి తగ్గట్టుగా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ ఏమన్నా కొంచెం సో ఇంచుమించు అట్లీస్ట్ ఒక 22,000 crores కనుక దాటితే మాత్రం ఈ స్టాక్ని మనం అగ్రెసివ్గా బై చేసుకోవచ్చు. వొడాఫోన్ ఐడియా సంగతి ఏంటి? సో ప్రెజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో మరి మనం వొడాఫోన్ ఐడియా షేర్లోకి ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే సో వొడాఫోన్ ఐడియా షేర్స్ 90% అప్సైడ్ అహెడ్ బై టెలికామ్ స్టాక్ సేస్ నోర్మా. సో వీళ్ళు వచ్చేసరికి ఈ పర్టికులర్ స్టాక్ ఇంకా ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి బై రేటింగ్ ఇచ్చారండి వొడాఫోన్ ఐడియా స్టాక్కి, 14 రూపీస్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారనమాట. సో ఒకవేళ సబ్స్క్రైబర్స్ లాస్ కనుక తగ్గితే 5G కనుక రోల్ అవుట్ చేస్తే సో వీళ్ళు వచ్చేసరికి 14 రూపీస్ టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ లెవెల్స్లో ఎవరైనా సరే ఈ
వోడాఫోన్ ఐడియా షేర్ని మరి ఇప్పుడు బై చేసుకోవచ్చా అంటే నన్ను అడిగితే వద్దని చెప్తానండి. ఫ్రెష్గా ఎవరు ఎంట్రీస్ తీసుకోవద్దు, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మాత్రం హోల్డ్లోనే ఉంచుకోండి. ఈ పర్టికులర్ స్టాక్ ఖచ్చితంగా మంచిగా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కాకపోతే 5G రోల్అవుట్ అయితే అవ్వాలన్నమాట. 5G రోల్అవుట్ అవ్వకపోతే ఎవరు మనం ఇంకేం చేయలేమండి. 5G అయితే ఖచ్చితంగా రోల్అవుట్ అవ్వాలి, మనం ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ బ్యాంక్ 20 రూపీస్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే అయిందండి. లాస్ట్ 1 మంత్ నుంచి కానీ 6 మంత్స్ నుంచి కానీ అబ్జర్వ్ చేస్తుంటే కంప్లీట్గా షేర్ వచ్చేసరికి 26 రూపీస్ లెవెల్స్ నుంచి పడినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా సస్టైన్ అయింది మంచిగానే. సో మార్కెట్ సెట్ అయితే ఎస్ బ్యాంక్ కూడా ముందుకెళ్తుంది. మరి ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ నేను చేద్దాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టాక్ని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిది. సో గవర్నమెంటే ఇంకా క్లారిటీగా లేదన్నమాట. సో ఇప్పుడు వీళ్ళకి గ్యాస్ వచ్చేసరికి ఇంతవరకు గవర్నమెంట్ చీప్గా ఇచ్చేది. సో గవర్నమెంట్ వచ్చేసరికి నేను ఇక నుంచి నీకు గ్యాస్ని చీప్గా ఇవ్వబోను అని చెప్పేసింది అనమాట. సో దీనివల్ల ప్రజెంట్ ఇప్పుడు ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ షేర్ బాగా పడుతుంది. సో ఇలాంటప్పుడు ఇలాంటి షేర్ని ఫ్రెష్గా బై చేయడం కన్నా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మంచిదన్నమాట. సో ఆల్రెడీ పెరగాల్సినంత పెరిగింది, పడాల్సినంత కూడా పడింది. బట్ స్టిల్ ఇంకా ఇలాంటి ఇంత వాల్టైలిటీ ఉన్నప్పుడు ఎంట్రీస్ తీసుకొని డబ్బులు పోగొట్టుకోవడం అంత కరెక్ట్ కాదండి. చాలా వాల్టైల్గా ఉంది షేర్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే. సో నేను వచ్చేసరికి పాజిటివ్గా ఉంటుంది అనుకున్నానండి మార్కెట్. మార్కెట్ పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా ఉన్నా సరే స్టాక్ పాజిటివ్గా వెళ్తుంది. నాకైతే చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. సో 63 రూపీస్ నుంచి సో 66 రూపీస్ దాకా వెళ్ళిందనమాట. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళాలంటే మార్కెట్ కొద్దిగా తోడ్పడాలండి. బుల్ రన్ వస్తే మాత్రం 80 రూపీస్ కన్నా ఈ తక్కువ వాల్యూస్కి షేర్ అయితే తగ్గదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. జేపీ పవర్ సంగతి ఏంటి, నేను మీకు జేపీ పవర్ గురించి రతన్ పవర్ గురించి క్లియర్గా చెప్దామని అయితే అనుకుంటున్నానండి. కానీ అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇక్కడి దాకా చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలనుకుంటున్నాను. మార్కెట్ బాగా ఫాలో అయింది. ఈ పడ్డ మార్కెట్లో మనకి కొన్ని పెన్నీ స్టాక్స్ 20 రూపీస్కి 30 రూపీస్ రేంజ్లో చాలా మంచి పెన్నీ స్టాక్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. సో ఆ పెన్నీ స్టాక్స్ వివరాలు అండ్ ఇప్పుడు ఆ పెన్నీ స్టాక్స్లో ఎంట్రీస్ తీసుకుంటే బుల్ రన్ కనుక వస్తే చాలా అగ్రెసివ్గా పెన్నీ స్టాక్స్ రేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకుంటున్న వాళ్ళు ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారు కదా. ఈ లోపల మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, లేక యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ కవేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నింటికి నేను రిప్లైస్ అనేది ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ 1200 కన్నా ఎక్కువ కామెంట్స్ రిప్లైస్ అనేది ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లైస్ ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియో అనే స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు కనుక నాతో ఒక డెడికేటెడ్ అనాలిసిస్ వీడియో పెట్టిద్దాం అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఏ స్టాక్ గురించి అడుగుతుంటారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ప్రజెంట్ జేపీ పవర్ మీద నాకు నమ్మకం లేదని నేను మీకు ఎంట్రీస్ తీసుకోవద్దని ఎప్పుడో చెప్పానండి. మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 22 రూపీస్ లెవెల్స్ నుంచి బాగా పడిపోయిందనమాట. సో ఇది ఒక్క స్టాకే పడిందా మిగతా పడలేదా అంటే ఎస్ ఒప్పుకుంటాను, మిగతా స్టాక్స్ పడ్డాయి, ఇది కూడా పడ్డాయి. కానీ ఇది అంత త్వరగా రికవర్ అవుతుందా అవ్వట్లేదా నాకు భయం వేస్తుంది. దాంతోపాటుగా వీళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఒక్కసారి మీరు కనుక ఫైనాన్షియల్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద 9% తగ్గిపోయింది, ఆపరేటింగ్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. సో నెట్ ఇన్కమ్ కాస్త పెంచారు కానీ మీరు ఓవరాల్గా రెవెన్యూ చూసుకున్నట్లయితే 12% డౌన్ సైడ్లోనే ఉందన్నమాట. సో లాస్ట్ క్వార్టర్తో పోల్చుకుంటే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ అంత గ్రేట్గా రాలేదు. సో నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్ ఎలా ఇస్తారో అన్న దాన్ని బట్టి షేర్ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. బట్ మార్కెట్ పెరిగితే మాత్రం కొద్దిగా ఎంతో కొంత పెరిగింది కానీ రిస్క్ జోన్ అని ఉంది. అలాగే మీరు రతన్ పవర్ చూసుకున్నా సరే పడిపోయిందనమాట. సో రెవెన్యూ వచ్చేసరికి పడిపోయి ఉంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెట్ ప్రాఫిట్ ఏమన్నా పెంచుంటారేమో కానీ రెవెన్యూ మాత్రం ఈ పర్టికులర్ క్వార్టర్కి లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 14% పడిందనమాట. సో దీనివల్ల నాకు వచ్చేసరికి మళ్ళీ రతన్ పవర్ మీద కొద్దిగా నమ్మకం అయితే తగ్గింది. సో రతన్ పవర్ ఇంకా జేపీ పవర్ కొద్దిగా జాగ్రత్త ఎవరెవరైతే హోల్డ్ చేస్తున్నారో. సో ఎన్బీసీసీ నేను చేద్దాం. ఎన్బీసీసీ షేర్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే న్యూట్రల్గా అయితే ఉందండి. సో ఎంత ఓపెన్ అయిందో అంతకే క్లోజ్ అయితే అయిందనమాట. సో ఇక్కడ నుంచి ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్ నుంచి ఎన్బీసీసీ షేర్ ముందుకైతే వెళ్ళాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గ్రాఫ్ కూడా నాకు అలాగే చూపిస్తుంది. సో బేసికల్గా ఎన్బీసీసీ షేర్ అలౌండ్ 120 రూపీస్ లెవెల్స్కే దాకా అయితే వెళ్ళాలన్నమాట. సో బుల్ రన్ వస్తే మాత్రం వచ్చేసిద్దండి ఎన్బీసీసీ కూడా. అలాగే పిఎన్బీ స్టాక్ని ఏం చేద్దాం ఈ కరెంట్ మార్కెట్ లెవెల్స్లో, మరి మనం పిఎన్బీ స్టాక్ని హోల్డ్ చేయొచ్చా అంటే హోల్డ్ చేయొచ్చండి. స్టాక్ చాలా ముందుకెళ్ళేటట్టే కనిపిస్తుంది. సో బేసికల్గా వీళ్ళ ఫైనాన్షియల్స్ చూసుకున్నా సరే చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. చూసుకోవచ్చు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద రెవెన్యూ 57% ఇంప్రూవ్మెంట్ అనేది చూపించింది అనమాట.
సో ఎటు చూసుకున్నా విన్ విన్ సిచ్యువేషన్ అయితే ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా. సో ఓవరాల్గా తమిళనాడు ఉన్న ప్రతి స్టాక్ గురించి మీకు అయితే క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని, ఉంటానండి, థ్యాంక్ యూ అండి.